వాళ్ళు జరిగిన అంశాలు. కానీ ఒక ముఖ్యమైన అంశం ప్రేక్షకుల దృష్టి నేను తీసుకురాదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే లేపేయాలి లేదా దీర్ఘకాలిక వ్యాధులకు గురి చేయాలి, ఎలా గురి చేయాలి? ఆయన ఒక్కసారి అక్కడి నుంచి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్య పరిస్థితుల లేక దీర్ఘకాల అనారోగ్య పరిస్థితుల దీనికి ప్లాన్ చేసినట్టుగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వేరే పార్టీ సభ్యులు మాట్లాడారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వైసీపీలో ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచిస్తారో, ఆ పార్టీ నాయకత్వం మొత్తం ఎలా ఆలోచిస్తుందో మొత్తం తెలిసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. వారే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో భద్రత లేదు, జైల్లో విషవాయువు పంపించా, వేరే పనులు చేశా, ఆయనకి వ్యాధిన పడేలాగా చేస్తూ ఉన్నారు. రెండోది, సత్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ డెంగ్యూ జ్వరంతో చనిపోవడం కూడా జరిగింది. మరి దోమలు వదులుతున్నారా, దోమలు కుడుతున్నాయా? ఏం గవర్నమెంట్స్ అండి ఇవి? 2023లో ఆ స్టేటస్ మనిషి, చంద్రబాబు నాయుడు గారి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇదేనా ఎదిగిన విధానం? రిమాండ్ ఖైదీలు కదా, వాళ్ళు శిక్ష పడిన ఖైదీలు కాదు కదా. రేపొద్దున వైసీపీ నాయకులకు అందరు కూడా జైల్లో ప్లేస్ సరిపోదు, దోమలు కూడా సరిపోవు. కాస్త దోమలు కూడా ఎక్కువ ఉత్పత్తి చేయండి, రెడీగా పెట్టండి దోమల్ని. ఎందుకంటే వైసీపీ నాయకులు దాదాపు 500 మంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళందరికీ దోమలు కొట్టాలి కదా, దోమలు కూడా ఎక్కువ కావాలి. ఏంటి సార్ ఇది, ఈ పరిస్థితి ఇదేనా పద్ధతి? ఒక మాజీ ముఖ్యమంత్రిని చూసే పద్ధతి ఇదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. అట్టు పెట్టి నమ్మక అట్టున్నారా తెలుసు కదా. ఈ సామెత బహుశా మీ దాకా వచ్చి ఉండదు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే చూపిస్తున్నారో డబల్ సినిమా చూపిస్తారు, డబల్ సినిమా చూపిస్తారు. ఇక వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముకుల్ రోహత్గి అక్కడ యడియూరప్ప గారి కేసులోనూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసులోనూ డ్యూయల్ రోల్ పోషించిన తర్వాత వారందరికీ అర్థమైంది, కాకపోతే ఏం చేయలేకపోతూ ఉన్నారు. అందుకే నేను చెప్పాను, నేను జగన్ను ముంచిన లాయర్లు కరెక్ట్గా చెప్పాను, నేను కరెక్ట్గా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు.